కాకరకాయ పేరు ఎత్తగానే చాలా మందికి ముఖాలు మాడిపోతాయి. కూరగాయల్లో కాకరకాయ కూడా ఒకటి. కాకరకాయ చేదుగా ఉంటుంది, కాబట్టి ఇష్టపడి తినేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కాకరకాయ తినటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ తో బాధపడేవారు కాకరకాయ రసం డైలీ తాగితే ఖచ్చితంగా అదుపులోకి వస్తుంది. కాకరకాయ తిన్నా తాకినా శరీరంలో విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. కాకరకాయ తినటం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాకరకాయ రసం తాగటం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలిపోతుందనే బాధపడేవారు, ఒత్తుగా పెరగటం లేదని అనుకునేవారు కాకరకాయ రసంతో ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. కాకరకాయ రసం తాగేవారు ఇందులో కొద్దిగా ఉప్పు కలిపి ప్రతిరోజు తాగాలి. చిన్న గ్లాస్తో తాగినా పర్వాలేదు, మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా 10 రోజుల్లోనే మీకు బెటర్ రిజల్ట్స్ కనిపిస్తాయి. మీ జుట్టు రాలటాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉంటాయి. ఇవి తలపై పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. తలపై ఉండే మాడను హైడ్రేట్ చేసి ఇందులో ఉండే విటమిన్స్ వెంట్రుకలు బలంగా దృఢంగా మారేలా చేస్తుంది. కాకరకాయ జ్యూస్ జుట్టుకు సహజమైన కండిషనర్ లాగా పనిచేస్తుంది. జుట్టు చిట్లిపోకుండా విరిగిపోకుండా ఉంచుతుంది. కాకరకాయ రసంతో హెయిర్ ప్యాక్. కాకరకాయ రసంతో హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఈ రసాన్ని మీ జుట్టుపై నేరుగా అప్లై చేసి మర్దనా చేయండి. ఇలా ఓ 20 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారంలో 2 సార్లు చేసినా మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాకరకాయ రసంలో పెరుగు, కొబ్బరి నూనె కూడా కలిపి తలకు అప్లై చేయవచ్చు. ఇలా చేసినా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.